రోజు విశాఖపట్నం పెదగంచాడ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఐఎఫ్టియు వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కారం చేడు చుండూరు మరణకాండ నేపథ్యంలో దళితులపై అత్యాచారాలు హింసాకాండకు వ్యతిరేక పిలుపునివ్వగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో దళిత మహిళలు మరియు వృద్ధులు యువకులు తదితరులు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. హత్యకు గురి చేస్తే ఆ తర్వాత 91లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆనాడు రెడ్లు పెద్ద ఎత్తున చుండూరు మీద దాడి చేసి అక్కడటువంటి మరి మాల కొలసుని పెద్ద ఎత్తున చంపేసిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడ లక్ష్మీపేటలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా బొత్స సతీబాబు అధికారంలో ఉండగా ఇక్కడ అక్కడ కాపులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి దళితుల మీద హత్యాకాండ చేసిన పరిస్థితి ఏర్పడింది. మాకు వాస్తవానికి సొంత వర్ణం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కూడా ఈరోజు అధికారంలోకి వచ్చి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు ఆస్తులు సంపాదించుకున్న తర్వాత దళితులపైన పెద్ద ఎత్తున హత్యాకాండ సాగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఈనాటి కూడా అదే ధోరణి కొనసాగుతూ ఉంది. కారంచేడు అనేది ఆనాటి కారంచేడు మారణకాండకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వచ్చిన ఉద్యమ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వచ్చింది. ఆ తర్వాత చుండూరు చట్టం వచ్చిన చుండూరు ఉద్యమం వచ్చిన నేపథ్యంలో ఆ చట్టానికి నిబంధనలు రూపొందించబడ్డాయి. ఆ తర్వాత కాలంలో చట్టాన్ని నీరుగా ప్రయత్నం చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఆ చట్టాన్ని సవరించే ప్రయత్నం చేసిన సందర్భంలో దేశవ్యాప్తంగా వచ్చిన ఉద్యమం ఆ చట్టాన్ని కాపాడుకున్న పరిస్థితి ఏర్పడింది. అయినప్పుడు